సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. కొమరవెల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఎస్సీ న్యూస్ తో మాట్లాడారు. రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసే భక్తులకు ప్రత్యేకమైన పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జాతరలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. వచ్చేటువంటి భక్తులకు మా యొక్క పోలీసు వారి మనవి, మేము ఇక్కడ అన్ని ఏర్పాటు చేశాము. వచ్చేటువంటి భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎలా ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కలగకుండా పార్కింగ్లు కేటాయించడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి భక్తులకి ఇటు పెట్రోల్ బంక్ వైపున ఆ శ్రీ హోటల్ దగ్గర పార్కింగ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. చేరాల వైపు నుంచి వచ్చినటువంటి భక్తులకి బస్టాండ్ దగ్గర సరౌండింగ్ ఏరియాలో పార్కింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొమరవెల్లి సిద్దిపేట నుంచి వచ్చే సిద్దిపేట నుంచి వచ్చేటువంటి భక్తులకి కొమరవెల్లి విలేజ్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి పోలీసు వారికి అంటే వీరు వచ్చేటువంటి భక్తులు పోలీసు వారికి సహకరించాలని నేను కోరుచున్నాను. వారికి ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా అంటే ఫ్లెక్సీలు ఏర్పడడం జరిగింది. వారి భద్రత నిమిత్తము కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో సమాచారం అందించినట్లయితే మేము వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఈ యొక్క జాతరని సక్సెస్ఫుల్ చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాం.